మెదక్ జిల్లా రామయ్యంపేటలో పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లే వారిని ఆపి వారికి హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత గురించి తెలిపి హెల్మెట్ అందించి గులాబీ పువ్వు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామయ్యంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చాలా మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలకు లోనై ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కావున ద్విచక్ర వాహనాలు నడుపు వారికి హెల్మెట్ పై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సీఏ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హెల్మెట్ ధరించి వారికి పుష్పగుచ్చాలు అందించి ప్రోత్సహించడం జరిగిందని, హెల్మెట్ ధరించిన వారికి హెల్మెట్ ను ఇచ్చి ధరించాలని చెప్పడం జరిగిందని రామయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎస్ఐ రంజిత్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ముందర గల అంబేద్కర్ చౌరస్తా వద్ద హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఎక్కువ మంది కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు గురవుతున్నారు. తద్వారా ప్రాణనష్టము, తర్వాత అంగవైకల్యం కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టినాము. దీంట్లో హెల్మెట్ పెట్టుకున్న వాళ్లకు పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళను సత్కరించినాము. అదేవిధంగా హెల్మెట్ లేని వాళ్లకు క్వాలిటీ హెల్మెట్లు మనం తెప్పించినాము. వాళ్లకు ఖచ్చితంగా హెల్మెట్ కొనిపించి పెట్టిపించి మరీ పంపిస్తున్నాం. దీనివల్ల ఏంటని అంటే, యాక్సిడెంట్ ఒకవేళ ప్రమాదం అనేది అనుకోకుండా జరిగే ప్రమాదంలో వాళ్ళ యొక్క తలకు దెబ్బ తగలకుండా ఉండాలి, చనిపోయే ప్రమాదాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించి హెల్మెట్ వాడకాన్ని పెంచాలి.